హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ విచారణ 11 గంటల పాటు సాగింది. అయితే ఆ 11 గంటల్లో ఏం జరిగింది? వివరాల్లోకి వెళ్తే సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు 11 గంటల పాటు విచారించారు. ఉదయం 11:30 ప్రారంభమైన విచారణ రాత్రి 9:30 ముగిసింది. ఈ కేసులో పూరి నుండి రాబట్టిన అంశాలను అధికారులు కొంతమేరకు వెల్లడించారు. విచారణలో భాగంగా పూరి నుండి అనేక అంశాలకు సంబంధించి సమాచారం రాబట్టారు. వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించగా పూరి పలు అంశాల్లో బుకాయించే ప్రయత్నం చేసిన అందుకు తగిన ఆధారాలను సిట్ అధికారులు చూపడంతో పూరి అంగీకరించక తప్పలేదని తెలుస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఆయన్ను ఇంతకుముందుకు ఎప్పుడైనా కలిశారా అని ప్రశ్నించగా పూరి తొలత తెలియదని చెప్పారు. కానీ జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ చార్మీ బర్త్డే వేడుకల్లో కెల్విన్ పూరిలో ఉన్న ఫోటోలను వారు చూపించడంతో కలిసినట్లుగా పూరి అంగీకరించాడని సమాచారం. అయితే ఒక ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే ఆయన తనకు తెలుసని, అంతే తప్ప డ్రగ్స్ విషయంలో తనకు సంబంధం లేదని పూరి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం పూరి కెల్విన్ల మధ్య ఉన్న సంబంధాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు విచారణలో వెల్లడైన విషయాలని కూడా బయట పెట్టలేమని అధికారులు తెలిపారు. అయితే కొన్ని విషయాలను అధికారులు చెప్పకపోయినా అక్కడి పరిస్థితులను బట్టి మీడియాలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఉస్మానియా నుండి వైద్యులు రావడంతో పూరి గత 48 గంటల్లో డ్రగ్స్ తీసుకున్నాడో లేదో నిర్ధారించడానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారనే వార్తలు వెలువడ్డాయి. విచారణ అనంతరం ఎస్ఐ శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాడు. ఈ మొత్తం విచారణను ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ పర్యవేక్షించారు. అయితే దర్యాప్తు సజావుగా సాగిందని ఆయన చెప్పారు. ఇదండి అసలు మ్యాటర్.